ఉదయగిరిలో రాజకీయ హైటెన్షన్ మొదలైంది. నేతల సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటూ పొలిటికల్ పోర్కు కాలు దూతున్నారు. శుక్రవారం ఉదయం ఉదయగిరి బస్టాండ్ సెంటర్ కు భారీగా వైసీపీ నేతలు చేరుకున్నారు. మాజీ ఎంపీపీ చేచల్ల సుబ్బారెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షులు మూల విజయరెడ్డి నాయకులతో బస్టాండ్ సెంటర్ లో బైఠాయించారు. మేము లేనప్పుడు కాదు ఉన్నప్పుడు రావాలంటూ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే మేకపాటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఒక నరకాసన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దుర్మార్గుడు. మరో నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యే చేసి ఉదయగిరిలో అన్ని మండలాల్లో ఎంపీడీసీ సర్పంచులు అందరి టికెట్లు దీపావళి ఏ విధంగా అమ్ముకున్నారో ఇప్పుడు చివరికి లాస్ట్ సంవత్సరంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే పదవి కూడా పాకట్టు పెట్టి ఆయన ఎమ్మెల్యే పదవి కూడా అమ్ముకుని ఉదయగిరి పనులు ప్రజా చేసిన దుర్మార్గుడు ఆయన చేసిన పనికి అభిమానులు కార్యకర్తలు అంత కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా నువ్వు రేపు రేపు పోయిన తర్వాత సాయంత్రం కూడా రాత్రి 12 వచ్చి నువ్వు ప్రచారం వచ్చి ఇప్పుడు రాయంతే కాదు నువ్వు మొబైల్ నువ్వు రాలేదంటే నువ్వు మొబైల్ కాదు కూడా మేము బతకాస్తాం. ఈ ముద్రకు ఒప్పుకోవాలా? ఈ చాలా ఒప్పుకోవాలా? చెప్తుందా? ఇప్పుడు ఎంత చేయమంటావా చెప్పు. రాత్రిగా కొనుకుంటావా, 12 కొనుకుంటావా, లేట్ ఎంత కొనుకుంటావా, లేదు పొద్దుగా కొనుకుంటావా, లేకుంటే మళ్ళీ మనం కొనుకుంటావా? నేను అంటే నేను నువ్వు మొబైల్ అయితే మళ్ళీ పోడు నీ ఇంటికి వస్తా, నీ ఇంటికి వస్తా, నన్ను నువ్వు మాట్లాడే భాష నువ్వు నువ్వు నన్ను నంటే కొడక కొడక 150 మాటలు మాట్లాడు అయినా కూడా నేను ఎప్పుడు కూడా నేను దుర్భాష మాట మాట్లాడలా. ఎందుకంటే మా అమ్మ నాన్న నేర్పిన సంస్కారం అది. కానీ మీలాగా చిల్లర రాజకీయాలు చిల్లర వ్యవహారం మొత్తం లేవట్ల వసూలు ఎంపీడీసీ వసూలు ఎంపీడీసీ వసూలు ఇసుక వసూలు. నిన్న మా ఒక్కదోదరు సొంత పంచాయతీలో వాళ్ళ మా భార్య సర్పంచ్గా ఉండి అంగన్వాడి ఒక పోస్ట్ ఉంటే నేను అయ్యా ఎవరైనా సరే అమ్మ అమ్మ కుటుంబం సరేది అలాంటి దుర్మార్గమైన అనుమానం మాసం నేను వాడను. అవన్నీ వద్దు. నువ్వు మొగోడు అయితే నువ్వు వచ్చిన మొగోడు అయితే మొగోడు కాకుండా వేరే 900 పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూర్, తిరుపతి.